వెల్కమ్ టు లీలా జ్యోతి బ్లాగ్స్. నేను మీ మహాలక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాం, మీరు బాగున్నారని అన్నారు. ఏంటి, ఏం చేస్తున్నారు? అందరూ రెడీగా ఉన్నారా? నా ప్రాసెస్కి వేళ రెసిపీ ఊరికి వచ్చాను. కోడలు చికెన్ కర్రీ చేసి చూపించమండి. అది మీకు కూడా ఉపయోగపడుతుందని నేను చేసి చూపిస్తున్నాను. చూడండి అందరూ కూడా, నేను గోదావరి స్టైల్లో మీకు చూపిస్తాను. అందరూ కూడా ఈ రెసిపీ చూసి వెళ్ళి వెళ్ళి చేసుకుంటారని భావిస్తున్నాను. చూస్తారా, రెడీగా ఉన్నారా? ప్రాసెస్లోకి వెళ్ళిపోతానా? ఇప్పుడు అత్తయ్య మనందరికీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. ముందుగా చికెన్ని, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా చికెన్ని శుభ్రంగా సాల్ట్ అండ్ పసుపుతో క్లీన్ చేసి పెట్టుకున్నాము. అలానే 3 ఆనియన్స్ కట్ చేసి స్లైసెస్గా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నామండి. కర్రీ లీవ్స్, అల్లం, వెల్లుల్లి, మసాలా ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, లవంగ్, యాలకులు అండ్ గ్రీన్ చిల్లీ 4 అండి. అలానే సాల్ట్, చికెన్ మసాలా, ఇంట్లో రెడీ చేసి పెట్టుకునే చికెన్ మసాలా అండి, కారం, ఎండి కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, పసుపు. ఇప్పుడు మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఎలా రెడీ చేసుకోవాలో అత్తయ్య మీకు చూపిస్తారండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వేసుకుంటున్నారు, వెల్లుల్లి, అలానే మసాలా ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నారు, 1 స్పూన్ ధనియాలు వేస్తున్నారు. ఇది మొత్తం బాగా మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ లాగా. జింజర్ గార్లిక్ మసాలా పేస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి. ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే అదే మిక్సీ జార్లో 1-2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుంటున్నారు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకుంటున్నారు. ఇది రెండింటిని కూడా బాగా మిక్సీ పేస్ట్ చేసుకోండి. జీడిపప్పు, కొబ్బరిని కూడా బాగా కొంచెం వాటరీగా మిక్సీ పట్టేసుకున్నారండి, కొంచెం పేస్ట్ లాగా. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్. మిర్చి వేసుకుంటానండి. తర్వాత గోల్డ్ కలర్ వచ్చేసి బాగా గోల్డ్ కలర్లో వచ్చింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. కాసేపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం, చూడండి. చికెన్ కూడా బాగా కొంచెం బాగా ఆయిల్ ఫ్లేమ్లో వేగనివ్వాలండి. వేగిన తర్వాత నిప్పు పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ ఉంచుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టిన తర్వాత బాగా మూత పెట్టుకున్నాం కదండి, మూత తీసి ఒకసారి మధ్యలో కలిపెట్టుకున్నాం కదండి, అది ఎలా ఉడికిందో ఒకసారి చూసుకుందామండి. చూసారా, ఇలా దగ్గరికి అయింది కదా, చూడండి ముక్క అది ఎలాగా క్రిస్పీగా తయారైందో. ఇలాగా క్రిస్పీగా తయారైన తర్వాత మనం ఉప్పు, కారం అన్నీ వేసుకుంటే చికెన్ రెడీ అవుతుంది. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఇంకే స్పెసిగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకి కారం తక్కువ వేసుకుంది. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. కూరకు సరిపడా, కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపడుతుంది. ఒకసారి కలిపి పెట్టుకొని ఉప్పు, కారం వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకున్నాం కదండి. కలిపి పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకుంటున్నాము. కొంచెం మధ్య మధ్యని ముక్కల్లా ఉండడానికి నేను కచ్చబచ్చనే చేశానండి. అంటే మనం చికెన్ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగిలి మనకి చాలా టేస్టీగా కనిపిస్తుంది. చికెన్
చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను అంటే స్పైసీ కోసం ఆల్రెడీ మనం యాలకులు అవి వేసుకున్నాం కదండి తక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళకి చికెన్ మసాలా వేసుకోవాల్సిన లేదు స్పైసీ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి రెండు కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వాటర్ పోసుకొని కర్రీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక 15 మినిట్స్ దగ్గర బాగా ఉడకనివ్వాలండి దగ్గరికి అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా మూత తీసి చూపిస్తున్నాను చూడండి కర్రీ ఆల్మోస్ట్ తయారైంది కొంచెం నీరు ఉందండి ఇలా ఉండగా మనం గారెలకి చపాతీలోకి ఇలా గ్రేవీ ఉంటుంది కదండి బాగుంటుంది చూసారు కదండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకోవాలండి వేసుకున్నాం కదండి బాగా కలిపి పెట్టుకొని 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత చూడండి కర్రీ ఇలా తయారైంది కదా గోదావరి స్టైల్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను మీకు అన్నీ ఎలా చేయలేదో అదే కరెక్ట్ ఇప్పుడు కూడా ఎలా ఉడికే చెప్తాను చూసారా ఎంత బాగా ఉడిపోయింది సూపర్ వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది అన్నీ సమానం సరిపోయాయి చాలా బాగుందండి అది మీరు కూడా చేసుకొని చూడండి చూసండి చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో మీరు కామెంట్స్ చేసి మాకు పెట్టాలి మాకు బాగా ఎంజాయ్ చేయాలండి మీరు చేస్తారు కదా చూడండి ఎంత బాగుంది అసలు టేస్టీ వావ్ ఎన్ని టేస్టీ చాలా బాగుంది చాలా బాగుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా మా కొడలకి